ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడు అందరిలో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము. డిస్క్ అనేది మనకి వెన్నుపూసలో ఉండేటువంటి భాగం అనమాట. డిస్క్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, వాటికి ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. నేను డాక్టర్ సౌజన్య, వెల్కమ్ టు ఫిజియో విజ్ఞాన్. మన శరీరంలో ఉండేటువంటి వెన్నుపూసలు ఇలా ఉంటాయి. ఇవి మెడ దగ్గర నుంచి నడుము వరకు ఉంటాయన్నమాట, ఒకదానిపైన ఒకటి ఉంటాయి. ఇలా ఒకదానిపైన ఒకటి ఉండడం వల్ల ఏమవుతుందంటే మధ్యలో ఖాళీ ప్రదేశం అనేది ఉంటుంది. ఇలా ఒక వర్టిబ్ర ఇంకొక వర్టిబ్ర పైన మధ్యలో ఉంటాయి, మధ్యలో ఖాళీ ప్రదేశం అనేది వస్తుందన్నమాట. ఈ ఖాళీ ప్లేస్లో మనకి డిస్క్ అనేది ఉంటుంది. ఈ డిస్క్ చుట్టూ ఎన్నో రకాలైనటువంటి మజిల్స్, లెగమెంట్స్, బ్లడ్ వెజల్స్ అంటే నరాలు, రక్తనాళాలు, కండరాలు, లెగమెంట్స్ అనేవి ఎన్నో పాస్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఈ డిస్క్ అనేది అరిగిపోవటం వల్ల ఏమవుతుంది అంటే ఇలా నరాలు బయటకు వస్తూ ఉంటాయి రెండు వర్టిబ్రాల మధ్యలో నుంచి. ఆ నరాల మీద ఒత్తిడి పెరిగిపోతుంది. ఈ డిస్క్ అనేది జెల్లా ఉంటుందన్నమాట. ఈ వెనక గ్యాప్లో నుంచి మనకి వెన్నుపాము అంటాము దీన్ని. వెన్నుపాము నాడులు అన్నీ కూడా ఈ ఖాళీలో నుంచి వెళ్తూ ఉంటాయి. ఇలా బ్లూ కలర్లో చూపించాం కదా, అది వెన్నుపాములా ఉంటుందన్నమాట. నాడులన్నీ పక్క నుంచి బయటకు వస్తూ ఉంటాయి. సో ఇక్కడి నుంచి అనమాట ఇలా డిస్క్ అరిగిపోవటం వల్ల ఆ నాడుల మీద ఒత్తిడి పెరిగిపోతుంది. ఏదైనా మూమెంట్స్ చేసేటప్పుడు, కదలికలప్పుడు డిస్క్ అనేది ఎటైనా బల్జ్ అవుతుంది. అంటే మనకి ఎటు ఏ ప్రదేశంలో మజిల్స్ అవి వీక్గా ఉన్నాయో, డిస్క్ చుట్టూ ఉండేటువంటి కండరాలు ఎటు వీక్గా ఉన్నాయో అటు బయటకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఎటు నుంచి అయినా బయటకు రావచ్చు, అంటే మనం చేసే పని బట్టి అది ముందుకైనా వెనక్కైనా పక్కకైనా ఎటు నుంచి అయినా ఇట్లా బయటకు వచ్చేస్తుంది అన్నమాట, బల్జ్ అయిపోతుంది. మనం అట్లా అదే పద్ధతిలో ఎక్కువ రోజులు కనుక మూమెంట్స్ చేస్తూ ఉంటే అది బర్స్ట్ అయిపోతుంది. ఈ డిస్క్లు ప్రధానంగా కొన్ని ఫంక్షన్స్ చేస్తూ ఉంటాయి. అవి ఏమేమి చేస్తాయి అంటే ఫ్లెక్సిబిలిటీని పెంచుతాయి అన్నమాట. అంటే రెండు వెన్నుపూసల మధ్యలో డిస్క్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనం ముందుకి వంగినప్పుడు, పక్కకు తిరుగుతున్నప్పుడు, ఇలా ఇలా కదిలినప్పుడు మన వెన్నుపాము కరెక్ట్గా కదలడానికి ఈ డిస్క్లు ఉపయోగపడతాయి. అలాగే రెండో ఫంక్షన్ ఏంటి అంటే ఇవి షాక్ అబ్జార్బర్స్గా యాక్ట్ చేస్తాయి. షాక్ అబ్జార్బర్ అంటే ఏంటి అంటే వెన్నుపాముల మీద ఒత్తిడి పడినప్పుడు ఆ డిస్క్లో ఆ ఒత్తిడిని తీసుకుంటాయి అన్నమాట. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మనం వాకింగ్ చేసినప్పుడు, అంటే నడుస్తున్నప్పుడు, పరిగెత్తుతున్నప్పుడు, ఏదైనా దూకినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో డిస్క్లు ఆ ఒత్తిడిని గ్రహిస్తాయి అన్నమాట. గ్రహించి కండరాల మీద నరాల మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా కాపాడుతూ ఉంటాయి. అలాగే మూడోది ఏంటి, ప్రధానంగా ఏంటి అంటే మనకి వెన్నుపాములో నరాలు బయటకు వస్తూ ఉంటాయి. సో రెండు వెన్నుపూసల మధ్యలో నుంచి ఇట్లా నరాలు బయటకు వస్తూ ఉంటాయి. 31 జతలు నరాలు ఉంటాయి. ఈ డిస్క్ ఉండడం వల్ల ఆ నరాల మీద ఒత్తిడి ఉండదు, అవి ఫ్రీగా బయటకు వచ్చేసి కండరాలకి మనకి కదలికలకి సహాయపడుతూ ఉంటాయి. ఈ డిస్క్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ డిస్క్ ఎత్తు తగ్గిపోయి ఈ నరాల మీద ఒత్తిడి పెరుగుతుంది అన్నమాట. నరాల మీద ఒత్తిడి పెరగడం వల్ల ఏమవుతుంది అంటే మనకి సయాటికా సమస్యలు అవన్నీ వస్తూ ఉంటాయి. చాలామందిలో చూస్తున్నటువంటి సమస్య ఏంటి అంటే డీజెనరేటివ్ డిస్క్ డిసీజ్. ఈ డీజెనరేటివ్ డిస్క్ డిసీజ్ అంటే ఏంటి అంటే ఇది వయసుతో పాటు పెరిగే సమస్య అన్నమాట. వయసు పెరుగుతున్నట్టు కొద్దీ మనకి జుట్టు ఎలా తెల్లబడుతుందో, చర్మం మీద మడతలు ఎలా వస్తాయో, అలాగే డిస్క్లో కూడా కొన్ని రకాలైనటువంటి మార్పులు వస్తాయన్నమాట. వాటిని డీజెనరేటివ్ చేంజెస్ అంటాము. ఈ డిస్క్ ఎలా ఉంటుంది అంటే ఇది ఎలా నిర్మితమై ఉంటుంది అంటే 80% నీరు ఉంటుంది అన్నమాట, దానిలో 20% ఫైబ్రో కార్టిలేజ్ అంటాము. సో నార్మల్గా ఉన్నప్పుడు మనం చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు, అంటే కొంత వయసు వచ్చే వరకు, ఒక 40 ఏళ్ళు వచ్చే వరకు ఈ డిస్క్ దానికి కావాల్సిన హైడ్రేషన్ అంటే ఆ తేమని పైన కింద ఉన్న వెన్నుపూసల నుంచి తీసుకుంటూ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ఈ హైడ్రేషన్ ప్రాసెస్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. సో తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ డిస్క్ గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోవడం వల్ల ఏమవుతుంది, మనం ఏదైనా చిన్న యాక్టివిటీ చేసినా, రన్నింగ్ చేసినా, జంపింగ్ చేసినా, ఇలాంటప్పుడు ఏమవుతుంది, ఆ డిస్క్ మీద ఒత్తిడి పడిపోయి అది కొంచెం కొంచెం బయటకు వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. దీన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటాం. సో ఈ డీజెనరేటివ్ డిస్క్ డిసీజ్ డిస్క్ ప్రొలాప్స్కి దారితీస్తుంది. ఈ డిస్క్ ప్రొలాప్స్ అనేది ప్రధానంగా 4 దశల్లో ఉంటుందన్నమాట. డిస్క్ని కనుక మనం చూసినట్లయితే మధ్యలో ఉంటుందన్నమాట ఒక భాగం, రెండు భాగాలు ఉంటాయి. మధ్యలో దాన్ని న్యూక్లియస్ పల్పోసెస్, రెండు చుట్టూ ఉన్నదాన్ని యానిలస్ ఫైబ్రోసెస్ అంటాం. ఈ మధ్య భాగం మెత్తగా ఉంటుందన్నమాట. సో ఇది మనకి డిస్క్ బల్జ్లో పాడైపోతుంది ఈ స్ట్రక్చర్. సో మొదటి దశని బల్జింగ్ స్టేట్ అంటాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే డిస్క్ కొంచెం పక్కకు వస్తుంది. మనం చేసేటువంటి యాక్టివిటీస్ వలన కండరాలు గట్టిగా లేకపోవడం వల్ల ఇది ఒక సైడ్ నుంచి బయటకు వస్తుంది అన్నమాట. దాన్ని బల్జింగ్ అంటాం. కొంచెమే వస్తుంది బయటికి. రెండవ దశని ప్రొట్రూజన్ అంటాము. ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చేస్తుంది అన్నమాట. సో మనం కనుక మొదటి దశలో అశ్రద్ధ చేసినట్టయితే, ఎక్సర్సైజెస్ అవి చేయకుండా ఇలా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. దీంతోపాటు చుట్టూ ఉన్నటువంటి యాన్యులస్ ఫైబ్రోసిస్ అన్నాం కదా, అది కూడా బల్జ్ అయిపోతుంది అన్నమాట. సో ఇలా బల్జ్ అయినప్పుడు ఏమవుతుందంటే నరాల మీద ఒత్తిడి వస్తుంది. మూడో దశని ఎక్స్ట్రూజన్ అంటాము. ఈ దశలో ఏంటి, ఇంకా యాన్యులస్ ఫైబ్రోసిస్ అన్నాం కదా, బయట భాగం కట్ అయిపోయి డిస్క్ అనేది ఇంకా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. దీన్ని ఎక్స్ట్రూజన్ అంటాం.
లాస్ట్ స్టేజ్ని సిక్వెస్ట్రమ్ అంటాం. ఇక్కడ ఏంటి అంటే మధ్యలో భాగం కూడా కట్ అయిపోయి ఇలా ముక్కలు బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ముక్కలు బయటకు వచ్చేసి నరాల మీద ఒత్తిడిని తీసుకొస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు నొప్పి ఇంకా ఎక్కువైపోతుంది. సో మనకి డిస్క్ ప్రొలాప్స్ మొత్తం ఇట్లా 4 దశల్లో ఉంటుంది. మొదటి 2 దశల్లో మనము ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. మొదటి 3 దశల్లో కూడా మనం ఎక్సర్సైజెస్తో ఈ ప్రాబ్లమ్ని స్టాప్ చేయొచ్చు. కానీ 4వ దశలో మనకి సర్జరీని చేయించుకోవచ్చు. ఈ డిస్క్ ఎటు నుంచి బయటకు రావచ్చు అంటే మనం 2 వెన్నుపూసల మధ్యలో డిస్క్ ఉందనుకున్నాం కదా. సో మనం ఎక్కువగా మన దైనందిన కార్యక్రమాల్లో భాగంగా ముందుకు ఎక్కువ వంగుతూ ఉంటాం. అంటే ప్రతిరోజు మనం చేసేటువంటి యాక్టివిటీస్లో ముందుకు ఎక్కువ వంగుతాం. ఏ పని చేయాలన్నా చాలా మటుకు ముందుకే వంగి చేస్తూ ఉంటాం. సో ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే డిస్క్ వెనక నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తుంది అన్నమాట. సో మన కండరాలు కనుక బలం లేకపోతే మనం బలోపేతం చేసుకోకపోతే ఈ డిస్క్ మెల్లమెల్లగా బయటకు వచ్చేస్తుంది. కండరాలు బలంగా ఉంటే ఆ కండరాలు డిస్క్ని లోపలికి పంపిస్తాయి అన్నమాట. సో డిస్క్ బయటకు రాదు. సో ప్రధానంగా ఈ డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ డిసీజ్లు ఎక్కువగా ఎవరికి వస్తాయంటే కండరాలు బలం లేని వారికి. అంటే మన నడుము చుట్టూ ఉండేటువంటి కండరాలు బలంగా కనుక మనం ఉంచుకోకపోతే ఈ డిస్క్ ప్రొలాప్స్ అనేది వస్తుంది. ఈ డిస్క్ అలాగే పక్క వైపుకు కూడా వస్తుంది. అది చాలా తక్కువ మందిలో పక్కకు కూడా డిస్క్ వచ్చేసి నరాల మీద ఒత్తిడిని కలుగు చేస్తుంది అన్నమాట. సో ఈ డిస్క్ ప్రాబ్లం ఎవరిలో ఎక్కువ వస్తుంది, ఎవరిలో ఎక్కువ అంటే ఒబేసిటీ, ఊబకాయం సమస్య, బాగా లావుగా ఉన్న వాళ్ళ డిస్క్ సమస్య వస్తుంది. అలాగే వృత్తిరీత్యా మీరు ముందుకు వంగి కనుక పని చేస్తుంటే డిస్క్ ప్రొలాప్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎక్కువ బరువులు ఎత్తే వారిలో, అంటే ఇప్పుడు బరువులు ఎత్తుతారు కదా, బస్తాలు అవి మోస్తూ ఉంటారు, సో అలాంటి వాళ్ళలో కూడా ఈ డిస్క్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. డిస్క్ సమస్యలు ఎక్కువగా ఉదయం పూట వస్తాయి అన్నమాట. ఉదయం పూట ఎందుకు వస్తాయి అంటే మనం రెస్ట్ తీసుకున్నప్పుడు డిస్క్ హైట్, అంటే నైట్ పూట బాగా నిద్రపోతాం కదా, రెస్ట్ ఇచ్చేస్తాం బాడీ పార్ట్స్కి. సో ఆ టైంలో డిస్క్ కొంచెం రీజువినేట్ అవుతుంది, కొంచెం హైట్ పెరుగుతుంది అన్నమాట. ఆ హైట్ పెరగడం వల్ల ఏమవుతుంది అంటే ఉదయం లేవగానే మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అంటే మనం ఈవినింగ్ చేసినంత ఫ్రీగా మార్నింగ్ మూమెంట్ చేయలేము. అది కొంచెం హైట్ పెరగడం వల్ల అన్నమాట. ఇలాంటి టైంలో మనం ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా వెయిట్ లిఫ్ట్స్ కనుక చేసినట్టయితే ప్రొలాప్స్ అనేది ఉంటుంది. సో డిస్క్ ప్రొలాప్స్ ఎక్కువగా మార్నింగ్ టైం వెయిట్ లిఫ్టింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. సో మనకి వచ్చింది డిస్క్ ప్రొలాప్స్ అవునా కాదా అనేది ఎలా తెలుస్తుంది అంటే మనకి డిస్క్ ప్రొలాప్స్ వల్ల ఆ సింప్టమ్స్ ఎప్పుడు ఎక్కువవుతాయి అనే దాన్ని బట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అది ఎలా అంటే మనం ముందుకు వంగినప్పుడు మనకి నొప్పి ఎక్కువైంది అనుకోండి, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ఇలాంటి చేసినప్పుడు నొప్పి కనుక ఎక్కువైనట్టయితే అది డిస్క్ ప్రొలాప్స్. అలాగే కూర్చుంటే కంఫర్టబుల్గా ఉండదు, నిల్చున్నప్పుడు బాగుంది అని చెప్పినట్టయితే కనుక అది డిస్క్ ప్రొలాప్స్ అనమాట. ఈ డిస్క్ ప్రొలాప్స్ ఉన్న వాళ్ళు నిలబడితే బాగుంది, ఇలా వెనక్కి వంగితే బాగుంది అంటూ ఉంటారు. సో మనం ఈ సింప్టమ్స్ని బేస్ చేసుకుని డిస్క్ ప్రొలాప్సా కాదా అనేది చూసుకోవచ్చు. ఈ డిస్క్ ప్రొలాప్స్ని అరికట్టాలి అంటే మనం ఎక్కువగా ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, అంటే బ్యాక్ మజిల్ స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. సో ఆ వీడియో మేము డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము, అది ఫాలో అవ్వండి. మనకి డిస్క్ ప్రొలాప్స్ రాకుండా ఎలా ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అనే దానికి పక్కన ఉన్న లింక్ క్లిక్ చేస్తే ఆ వీడియో వస్తుంది. అలాగే డిస్క్ ప్రొలాప్స్ ఆల్రెడీ ఉంది, ఏ స్టేజ్లో ఉంది, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే ఇలా బోర్లా పడుకోవాలన్నమాట. మీరు ఏదైనా వంగుని పనిచేస్తున్నప్పుడు డిస్క్ బయటకు వచ్చినట్టుగా అనిపించి నొప్పి వచ్చిందనుకోండి, వెంటనే చేయవలసిన ఎక్సర్సైజ్ ఇది. సో ఇలా బోర్లా పడుకుని ఉంటే మీకు కొంచెం కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఇలా బోర్లా పడుకున్నా కూడా కంఫర్టబుల్గా లేదు అంటే మనం వేరే ఎక్సర్సైజెస్ చేయాలి. ఒకవేళ ఇలా పడుకున్నప్పుడు కంఫర్టబుల్గా ఉంది అనుకోండి, ఇలాగే కొద్దిసేపు ఉండాలి. కొద్దిసేపు ఉన్న తర్వాత మళ్ళీ మనం వేరే ఎక్సర్సైజ్ చేయాలి. ఒకవేళ ఇలా పడుకున్నా కూడా మీకు కంఫర్టబుల్గా లేదు అనిపించినట్లయితే నడుము కింద దిండు పెట్టుకుని పడుకోవాలి. ముందు 2 దిండ్లు పెట్టుకుని పడుకోవాలి. ఈ 2 దిండ్లు పడుకున్నప్పుడు మీకు కంఫర్టబుల్గా అనిపించింది అనుకోండి, నొప్పి కొంచెం తగ్గినట్టు అనిపించేదాకా మీరు ఈ పొజిషన్లో ఉండాలి. ఈ పొజిషన్కి అలవాటు అయిన తర్వాత 1 దిండు తీసేసి 1 దిండే నడుము కింద పెట్టుకుని ప్రాక్టీస్ చేయాలి. ఇలా పెట్టుకున్నప్పుడు కూడా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది, నొప్పి తగ్గింది అనిపించినప్పుడు పూర్తిగా పిల్లోస్ తీసేసి ఇలా ఫ్లాట్గా పడుకోవాలి. తర్వాత ఎక్సర్సైజ్లో మీరు బరువునంతా మోచేతుల మీద వేసి తలని, ఛాతీ పైభాగాన్ని ఇలా పైకి లేపి ఈ పొజిషన్లో కాసేపు ఉండాలి. ఈ ప్రతి పొజిషన్లో కూడా మనం 10 అంకెలు లెక్క పెట్టాలి. ఆ పొజిషన్లో మనకి కంఫర్టబుల్గా ఉంది అనిపించే వరకు ఆ పొజిషన్లో ఉండాలి. తర్వాత మనం వేరే ఎక్సర్సైజ్ చేయాలి. ఒకవేళ ఈ పొజిషన్ కంఫర్ట్ లేదు అంటే 5 అంకెలు లెక్క పెట్టే వరకే ఆ పొజిషన్లో ఉండి దించేసేయాలి. అలా స్లోగా మనం ఆ పొజిషన్లో ఉండే టైంని పెంచుకుంటూ వెళ్ళాలి. ఈ ఎక్సర్సైజ్లో మనం చేతుల మీద బరువుని వేయాలి. ఇందాక మోచేతుల వరకు వేసాం కదా, ఈ ఎక్సర్సైజ్లో చేతుల మీద బరువు వేసి తలని, పొట్టని కూడా పైకి లేపి ఇలా ఉంచాలి. ఈ పొజిషన్లో మనం 10 అంకెలు లెక్క పెట్టాలి. ఒకవేళ ఈ పొజిషన్లో మీరు ఉండలేకపోతే 5 అంకెలు లెక్క పెట్టి కిందికి వచ్చేసేయాలి. అలా మెల్లగా టైంని పెంచుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఎక్సర్సైజ్ బోర్లా పడుకుని చేయాలి. ఈ పొజిషన్లో చేతులు 2 పక్కకు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత తల, మెడ, ఛాతీ వరకు పైకెత్తి
ఇలా ఉంచి ఒక 5 అంకెలు లెక్క పెట్టాలి. తర్వాత 10 అంకెలు ఇలా 5 నుంచి 10 సార్లు చేయాలి. తర్వాత ఎక్సర్సైజ్లో కాల్ని పైకెత్తాలి, మోకాల దగ్గర స్ట్రైట్గా ఉంచి కాలు మొత్తాన్ని మంచం మీద నుంచి పైకి లేపాలి. ఇలా ఎత్తినప్పుడు గాల్లో ఉంచి 5 నుంచి 10 అంకెలు లెక్క పెట్టాలి. ఇలా 2 కాళ్ళకి చేయాలి, ఒక్కొక్క కాలుకి 5 నుంచి 10 సార్లు చేయాలి. ఈ ఎక్సర్సైజ్లో ఒక చెయ్యి ఇంకొక కాలు అంటే ఆపోజిట్ లెగ్ అనమాట, కుడి చేతిని ముందుకు చాపి కుడి చెయ్యి ఎడమ కాలు ఇట్లా గాల్లో లేపి ఉంచాలి, 5 అంకెలు లెక్క పెట్టి దీన్ని చేసేయాలి. అలాగే ఎడమ చేతిని ఇప్పుడు ముందుకు చాపి ఎడమ చేయి పైకి లేపుతూ కుడి కాలుని పైకి లేపాలి. ఇలా 5 to 10 అంకెలు లెక్క పెట్టి దించేసేయాలి. ఈ ఎక్సర్సైజ్ 5 నుంచి 10 సార్లు చేయాలి, కుడి చెయ్యి ఎడమ కాలు అలాగే ఎడమ చెయ్యి కుడికాలు. తర్వాత ఎక్సర్సైజ్ ఈ పొజిషన్లో చేయాలి, అంటే చిన్నపిల్లలు పాకుతున్న పొజిషన్ నుంచి చేయాలన్నమాట. ముందుగా ఈ పొజిషన్ నుంచి మెడని పైకెత్తుతూ నడుముని కిందకి దించాలి, మెడ కిందకు ఉంచుతున్నప్పుడు నడుము పైకి లేవాలి. ఇది కూడా 5 నుంచి 10 సార్లు చేయాలి. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కండరాలు అనేవి చాలా గట్టిపడతాయి. తర్వాత ఎక్సర్సైజ్ నిలబడి ఇలా చేతులు 2 పక్కన పెట్టుకొని వెనక్కి వంగాలన్నమాట. వెనక్కి వంగేటప్పుడు ఏం గుర్తు పెట్టుకోవాలి అంటే మీ పైభాగం మాత్రమే ముందుకెళ్ళాలి, నడుము ముందుకెళ్ళకూడదు. నడుము ముందుకు పెట్టి వెనక్కి వంగకూడదు, ఇలా చేయకూడదు అన్నమాట. ఓన్లీ పైభాగం మాత్రమే వెనక్కి ఉంచి 5 నుంచి 10 అంకెలు లెక్క పెట్టాలి. సో ఈ డిస్క్ ప్రొలాప్స్ ఎక్సర్సైజెస్ మనం స్లోగా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళాలి. అన్ని ఎక్సర్సైజెస్ చేసినట్టే ఇవి కూడా ముందు కొంచెం తక్కువగా చేసి ఎక్కువగా పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే ముందు 5 సార్లు 10 సార్లు 20 సార్లు అలా మెల్లగా పెంచుకుంటూ వెళ్తూ ఉండాలి. నొప్పి తగ్గిపోయింది ఇంకా ఎక్సర్సైజెస్ ఆపేయచ్చు ఇలా చేయకూడదు. సో ఎక్సర్సైజెస్ డైలీ చేస్తే కండరాలు అంత బలోపేతం అవుతాయి. సో మనకి ఆ ప్రాబ్లమ్స్ నడుము నొప్పి సమస్యలు అనేవి మనకి రాకుండా ఉంటాయి. సో మీకు డిస్క్ ప్రొలాప్స్ ఉన్నప్పుడు ఈ ఎక్సర్సైజెస్ డైలీ ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.